ఈరోజు మనము ఒక మర్మాన్ని తెలుసుకుందాము ప్రియులారా. నిజంగా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా చేసుకుంటాం, ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. కుటుంబంలో అందరము క్రొత్త బట్టలు తీసుకొని బంధువులను పిలుచుకొని ఎంతో ఆనందం, ఇక సంతోషం. ఎందుకు అంటే క్రీస్తు జన్మించిన దినము. మరి ఆ దినము ఎంతో ఆనందంగా జరిపించుకుంటూ ఉంటాం. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆ విషయాన్ని దేవుడు నాకు తెలియపరిచారు. మొదటిగా క్రిస్మస్ వేడుకలు, నేను సేవా పరిచర్యలకు వచ్చినప్పుడు క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిపించాలి అనేసి ఆలోచనతో మరి క్రొత్త బట్టలు తీసుకోవాలి, మరి ఆనందంగా జరిపించుకోవాలి కుటుంబంలో అనుకుంటూ ఉన్న సమయంలో నేను ప్రార్థనలో కూర్చున్నాను. కూర్చు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో స్వరమెత్తి మాట్లాడుచు ఉన్నాడు. మాట్లాడుచున్న సమయంలో నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు దర్శనము స్వరము ఈ రెండు కూడా నాకు దేవుడు ఆయన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తూ ముఖాముఖిగా చూపిస్తూ ఉంటారు. ఆ రోజు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని స్వరము వినిపిస్తూ దర్శనము నాకు నా కనుల ముందు కనపడుతూ ఉన్నది. ఇదిగో కుమార్తె, నీవు ఆనందపడుతూ ఉన్నావు, నా జన్మదినము వేడుకలు చేసుకోవాలి, నేను సంతోషపడుతూ ఉన్నావు, కానీ నాకు ఇష్టము లేదు, నాకు ఆ దినము మీరు చేస్తున్న ప్రతిదీ బాధాకరమైన బాధను కలిగిస్తూ ఉన్నారు అన్నాడు. నాకు చాలా బాధగా అనిపిస్తూ నేను ప్రే చేస్తున్నాను, ప్రభా మేమీ బాధ ఏం కలిగిస్తున్నామయ్యా, ఆ దినము ఎందుకు మీరు సంతోషకరంగా నేను లేనంటున్నావు అని నేను అంటూ అలా ప్రార్థనలోనే అంటూ ఉన్నాను. అంటూ ఉన్న సమయంలో అవును కుమార్తె, ఈ లోకంలో మీరు జరిపిస్తూ ఉన్న నా యొక్క జన్మదిన వేడుకలు నాకు ఆనందకరంగా లేదు, నాకు ఆనందకరమైన రీతిలో నువ్వు జరిపిస్తగలుగుతావా అన్నాడు. అంటే ప్రభువా, నీ చిత్తమైతే నీవు తెలియపరిచినట్లుగా మేము జరిపిస్తాను అన్నప్పుడు దేవుడు నాకు దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు. కళ్ళు లేని బిడ్డలు, మాటలు రాని పిల్లలు, డౌన్ సిండ్రోమ్ అని పిల్లలు, ఎంతోమంది భోజనము లేక అల్లాడుతున్న ప్రజలను చూపిస్తూ ఆ దినము నీవు క్రొత్త బట్టలు కట్టుకునుట నాకు సంతోషము కాదు, నీవు మరి అనేక రకమైన విందులు చేసుకుని భుజించుట నాకు ఇష్టము లేదు, కానీ అదిగో ఆ రోజు మీరందరూ ఆ బిడల్ని సంతోషపరిచి మరి వారికి కొత్త వస్త్రం ఇచ్చి వారిని సంతోషపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క జన్మదినము రోజు ఆనందపడుతూ ఉన్నారు, కానీ ఆ దినము ఇటువంటి వారి జీవితములో ఆనందమును మీరు కలిగిస్తూ మీ జీవితములో ప్రతి చెడుని విడిచిపెట్టి నాతో ఉంటూ మరి ప్రతి జన్మదిన వేడుకల సంవత్సరము కూడా మీరు మార్పు చెందువారుగా నిలిచి ఉండాలి, అనేకులకి ఆ రోజు మీరు సహాయం చేసేవారుగా ఉండాలి, ఆ బిడ్డలను ఆ దినమంతా ఆనందపరచాలి, అదే నాకు ఇష్టమైన సంతోషకరమైన నా యొక్క జన్మదినము అని స్వరమెత్తి మాట్లాడుచు దర్శనమును చూపిస్తూ ఉండగా నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు ప్రియులారా. చాలా బాధగా అనిపించి ఉంది ఆ రోజు. ఎందుకు అంటే నిజంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు నాకు ఆ ఒక దుఃఖము ఎందుకు వచ్చిందంటే, ఇంతగా ఏమీ తెలియని స్థితిగా ఉంటున్న ప్రతిదీ కూడా తెలియపరుస్తూ దేవుడు ఆయన మార్గంలోకి నడిపిస్తూ ఉండగా ఆనందం అనిపించి ఉంది. వెంటనే ఇక ఆ రోజు నుండి కూడా మా సంఘం అందరము కూడా మరి మాకందరి చేతనైన అంతవరకు ధనము వేసుకొని ఆ రోజు ఆ బిడ్డలు ఎక్కడ ఉంటారో ఆ యొక్క మరి వారి వద్దకు వెళ్ళి వారు మరి నడిపిస్తున్న స్కూల్లో వెళ్ళి మాట్లాడి ఆ బిడ్డలు 100 మంది కాదు 200-300 మందిని క్రిస్మస్ పండుగ దినము మా యొక్క మందిరముకు తీసుకువచ్చి ఒక స్టేజి వేసి వారితో చక్కటి క్రిస్మస్ పాటలకు డ్యాన్స్ వేపించడము, మరి ఆ రోజు వారికి వస్త్రాలు
భోజనాలు తినిపించి వారికి మరి అన్ని స్థానములు కనేటువంటి మొత్తము కూడా ఆ రోజు వారిని శివు మరి వస్త్రాలు ధరింపచేసి వారికి భోజనము పెట్టి అందరము కలిసి తినిపిస్తాం. 200-300 మంది బిడ్డలకి వాళ్ళకి కావలసిన అన్ని తెస్తాం. ఆ రోజు వారికి అన్నీ ఇస్తాము. వారికి మరి అన్నీ వారికి కావలసిన సామాన్లన్నీ కూడా మేము వాళ్ళకి అరిజి ఇప్పించి వారికి భోజనం తినిపించి సాయంకాలం వరకు వారిని మా మధ్యలో ఉంచుకొని వారిని సంతోషపరిచి ఈవినింగ్ టైంలో మరలా వారందరినీ కూడా మేము పంపించడము, వృద్ధులకి సహాయం చేయడము, ఇటువంటి మంచి కార్యములు. ఆ రోజు మన బంధువులతోటి ఆనందంగా ఉండకూడదు. ఆ రోజు సంతోషకరంగా మన పిల్లలతో గడపాలి, మన కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవాలి. ఆ పండుగ మన ఇంటిలో మనం జరిపించుకునేది కాదు ప్రియులారా. మనము కేవలము ఆ రోజు క్రీస్తు యొక్క జన్మదినం రోజు మనము చేయవలసినది దేవుణ్ణి ఆనందపరిచే రీతిలో మనం ఉండాలి. ఈరోజు మన బిడ్డను జన్మదినం జరిపిస్తుంటే మన కుమారుడు ఏడుస్తూ ఉంటే మనము ఆ జన్మదినం వచ్చేస్తామా? ఆ రోజు అనుకుంటాం మన పిల్లలు ఆ రోజు బిడ్డల్ని ఒక్క దెబ్బ కూడా కొట్టొద్దు, ఆ రోజు కంటతడి పెట్టనివ్వద్దు, ఆ రోజు వారిని ఎంతగా గర్వంగా చూసుకుంటామో, వారిని సంతోషపరుస్తామో, వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిస్తామో, వాళ్ళ యొక్క జన్మదినం రోజు వాళ్ళని ఎంతో ఆనందపరుస్తాము. మరి మన యేసుని మనం ఆనందపరుస్తూ ఉన్నామా? సంతోషపరుస్తున్నామా? ఏముంది, మనము ఉదయకాలం చర్చికి వెళ్తాము, చక్కగా వస్తాము, మంచిగా ఇంట్లో బిర్యానీ వండుకొని చక్కగా భుజిస్తూ బంధువులతో ఆనందంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామంది అయితే నిలువెచ్చిన క్రైస్తవులు మరి అనేక రకముగా మందు పార్టీలు చేసుకుంటుంటారు, అనేక రకమైనవి అనేకమైన మూవీస్ చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా మీరు దేవుణ్ణి గాయపరుస్తూ బాధపరుస్తూ దుఃఖపరుస్తున్న విధానం. కాబట్టి ఆ రోజు ప్రతి క్రైస్తవులు కూడా ఈ తప్పిదములు చేయొద్దు. ప్రతి కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మీకు చేతనైనది అనాథాశ్రమకు వెళ్ళండి, వృద్ధులు ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళండి, కనులు గుడ్డివ గుడ్డితనం కలిగి చూపులేని వికలాంగుల మధ్యలోనికి వెళ్ళండి, వారికి ఆ రోజు మీ కుటుంబము వెళ్ళి భోజనం పెట్టండి, వారికి తినిపించండి. మదర్ తెరిసా ఎటువంటి పరిచర్య చేసిందో తెలుసు కదా, అటువంటి పరిచర్యని ఆ ఒక్కరోజైనా మీరు చేసి ఆ యొక్క క్రిస్మస్ దినం రోజు దేవుడిని సంతోషపరిచేవారిగా ఉండండి. అంతేగాని క్రిస్మస్ పండుగ అనేది మన కుటుంబము మనము జరిపించుకునే పండుగ కాదు ప్రియులారా. కేవలము ఇతరులను సంతోషపరిచే రోజు, ఇతరులకి మనము భోజనము పెట్టేది, ఇతరులను మనము మరి ఆనందపరిచే రోజుగా ఆ యొక్క క్రిస్మస్ వేడుకలు దేవుని సంతోషపరిచేవారుగా మనం ఉండాలి. అలా చేయటమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సంతోషపడతాడో. అంతేకాదు ప్రియులారా, ఇంకొక మాట పరిశుద్ధాత్మ దేవుని స్వరము చేత మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి క్రిస్మస్ వేడుకలు ప్రతి మనం ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఆయన యొక్క జన్మదినము రోజు నీ తీర్మానం ఎన్నో పాపాలు చేస్తుండవచ్చు. ఆ ఒక్కరోజు నుండి ఆ రోజు నుండి సంవత్సరానికి ఒక పాపాన్ని నీలో నుండి పెరికి వేసుకో, దేవుడు సంతోషపడతాడు. తీర్మానం చేసుకో, సమర్పణ చేసుకో, ప్రభా ఈరోజు నా జీవితంలో నీ జన్మదిన వేడుకలకి నిన్ను సంతోషపరచుటకు నాలో ఉన్న చిన్న చిన్న నలుసులు కలిగిన పాపాలను తొలగించుకుంటున్నాను, ఇక నేను ఈరోజు నుండి చేయను ప్రభా అని మరి దేవుని దగ్గర నువ్వు మాట ఇవ్వు. దేవుని నువ్వు సంతోషపరిచిన వాడు అవుతావు. నువ్వు అవన్నీ పాపాన్ని తొలగించుకుంటే నువ్వు దేవుని సంతోషపరిచిన వాడు అవుతావు. ఆ రోజు నీవు ఆ యొక్క విషయమే కాదు మరి అనేకులకు ఇచ్చే విషయంలో నీవు దేవుణ్ణి సంతోషపరిచినట్లయితే నిజంగా గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. క్రిస్మస్ రోజు ఒక గొప్ప దేవుని నుండి ఆశీర్వాదం కావాలి అని ఎవరైతే అనుకుంటారో దేవుణ్ణి ఆనందపరచాలి. కేవలం మనం క్రిస్మస్ వేడుకలు ఎందుకు దేవుని యొక్క జన్మదిన వేడుకగా చేసుకుంటున్నాం అంటే ఆయన యొక్క జన్మదినము. ఆయన క్రీస్తు వెలుగుగా భూమి మీదకి జన్మించాడు, ఆయన భూమి మీదకి వచ్చాడు, కాబట్టి మనం చాలా సంతోషంగా జరిపించుకుంటున్న పండుగ. కానీ ఆ దేవాది దేవుని సంతోషపరచుట ఎంతో ఆనందం మనకు కూడా. కాబట్టి క్రిస్మస్ వేడుకలు ప్రతి ఒక్కరూ కూడా ఎలా జరిపించుకోవాలంటే ఆ రోజు మన ఇంటిలో ఏది చేయవద్దు.
మీరు మొత్తము కూడా ఎక్కడ ఉండాలి, అనేకులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు భోజనం పెట్టుట చేయుట, వాళ్ళని ఆనందపరచుట, సంతోషపరచుట. ఆ రోజంతా మీరు మంచి కార్యములు చేయాలి, మీ నుండి అన్ని మంచి కార్యములు జరిగించబడాలి. తెల్లారి 2 రోజుల తర్వాత తెల్లారని మీరు అందరు కుటుంబంతో కలిసి భోజనం మీరు ఆనందంగా భుజించవచ్చు. కానీ ఆ ఒక్కరోజు మీ ఇంటిలో మీరు కొత్త వస్త్రాలు కట్టుకొని ఆనందపడుట కాదు, కానీ ఆ రోజు దేవుని సన్నిధిలో ఆరాధన అయిపోయిన తర్వాత నీ కార్యములు చేయవలసింది మంచి కార్యములు. అనేకులకు ఇచ్చుటలో అనేక విధములుగా అనేక మంచి కార్యం, ఆ రోజంతా నీ జీవితంలో మంచి కార్యముల చేత అనేకులతో నువ్వు మరి బీదవారు గుడ్డివారు వారందరి మధ్యలో ఆ రోజంతా గడుపుట దేవునితో నువ్వు గడుపుటే, దేవునికి ఇచ్చుటే, దేవునితో దేవుని సంతోషపరచుటే. కాబట్టి అందుకే మత్తయి సువార్త 25:35 నుండి చూసుకుందాం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరి, దప్పి గొంటిని నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయుంటిని నాకు బట్టలు ఇచ్చి తిరి, రోగినయుంటిని నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరిని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఇండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు దప్పి కొని చూచితిని ఎప్పుడు దాహం ఇచ్చితిని ఎప్పుడు పరదేశి వై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుని దిగంబర చూచి బట్టలు చితిమి ఎప్పుడు రోగివై ఇండుటే అయినను, చెరసాలలో ఉండుటైనను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులను ఒక్కరికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచు ఉన్నానని వారితో అనెను. చూడండి ప్రిలారా ఎంత గొప్ప మాటలు. చూడండి ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టితిరి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం, వారి చెరసాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం వారిని మందలించడం, ఇవన్నీ కూడా మరి వారికి చేసుట, అది నాకు చేసుట అని ప్రభు చెబుతూ ఉన్నాడు మాటలు. మరి ఆ రోజు మనము చేసిన మంచి కార్యములు ఆ రోజు దేవునికి చేసుటే, దేవునికి ఇచ్చుటే, దేవుని సంతోషపరచుటే. కాబట్టి మనము క్రిస్మస్ వేడుకలు మన కుటుంబముతో కాకుండా లేని వారితో, బీదవారితో, అటువంటి గ్రుడ్డివారు కృంటివారు నడకలేని వారి మధ్యలో వెళ్ళి మంచి కార్యములు చేసి దేవుణ్ణి సంతోషపరిచి దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ క్రిస్మస్ వేడుకలు ఆ విధముగా జరిగించుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.